నేను బస కొట్టాలి, 70 లక్షలు కావాలి. ఆ బండిలో నేను సిలువ పట్టి టైర్లు పోయి కరి మొత్తం అయిపోయింది. ఆ దాడితోడు వైఎస్ఆర్ వాళ్ళు 2-3 బస్సులు కాల్చినారు, ఆడ పార్క్ చేసి ఉంటే ఎవరండి. నేను నష్టపోయినా పర్వాలే, నా భార్య నా కోడలు ఇవన్నీ మా ఎమ్మెల్యే వాడి ప్రోత్సాహంతో ఏం రూలు రెగ్యులేషన్ ఉండవా. నేనైతే చెప్తున్నా ఈరోజు నుంచి 10 రోజుల లోపల ఎస్పీ కూడా ఇచ్చి వచ్చిన బ్యాడ్ ఎంక్వైరీ, మా డీటీసీ ఎంక్వైరీ చేయి. ఆల్ బ్రేక్ ఇన్స్పెక్టర్స్ నా బండ్లు పట్టుకునే ప్రతి బ్రేక్ ఇన్స్పెక్టర్, ఈడ ఒక ఆయన ఆడాయం ఉంది అలా కన్నా గలా కానీ ఇంట్లో ఎట్లా కట్టుకుంటావు అట్టిక ఏం రాసావు, ఫస్ట్ ఎయిడ్ రాదని రాసావా, సీజ్ చేసావు బండిని, నువ్వైతే బాగా కులకాల ఇంట్లో ఇంట్లో కులుక్కుంటావు వాడు ఏమనుకుంటున్నావు. ప్రతి బ్రేక్ ఇన్స్పెక్టర్ చెప్తారా మీ ఇండ్ల కాడ కూర్చోండి కాంపిటీషన్ కట్టించుకుంటా మీ చేతులు అయితే ఆగే పోలీసు లేదు గాలీసు లేదు. నేను న్యాయం కోరుతానా ఈరోజు నుంచి 10 రోజులకి నా కొడుకు నా కోడళ్ళు చిన్నపిల్లలు 17 ఏళ్ళు ఎస్పీ ఆఫీస్లో కూర్చుంటారా, నేను నా భార్య డీటీసీ ఆఫీస్లో కూర్చుంటా, డబ్బులు కుదరదు కాదు ప్రూవ్ చేయండి జరుగుతుందని చేస్తారా. మొత్తం ఆంధ్రప్రదేశ్ చెడగొట్టింది, మోసం ఉంది ఐఏఎస్ అంటే ఐపీఎస్ సిగ్గుల మొత్తం డబ్బు పడుతుంది మీరే ఐఏఎస్ ఐపీఎస్ మొన్న గలాట అయితే ఈ ఎస్పీ చెప్తుంది నాకు యూ హన్ జస్టిస్ అంట. మా ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యే 7 కిలోమీటర్లపై 2.5కి మేము పనుకొని నిద్రపోతా అంటే వాడికి కొడితే 307 రౌండీ షీటర్లా మేడం, యువన్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈ డోటో ఏబిసిడి అంతా కాన్స్టిట్యూషన్ ఒకటి బుక్ రౌడీ షీటర్స్ దెర్ ఇస్ లా ఓవర్ నైట్ 3 కేసులు తీసుకొని రౌడీ షీటర్ అంటే యూస్ చేద్దండి పెద్ద ఇది చేసినాడు వా ఏం చేసినావు దాడి పత్ర విల్బాన్ మాకు జస్టిస్ జరగాలి, దాడి బర్నాడు మా ఊరు చేసుకోమా, మాకు అన్యాయం చేసిన వాళ్ళు అందరిని ఏమీ మీరు పోలీసులు అయితే ఏం చేస్తారు నాకు తెలుసు, వైల్ ఐ హావ్ ఇన్ డ్యూటీ యాస్ కమ్ డూ జస్టిస్ ఏంటి ఐఏఎస్ ఆఫీస్ భక్తం జబ్బు పడుతుంది మీరే. నో ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ ఎనీబడి, ఆల్ ద బ్రేక్ ఇన్స్పెక్టర్స్ ఐఎమ్ గోయింగ్ టు సిట్ ఇన్ యువర్ హౌసెస్. మీరేమో పని చేయాలా, ఒకటి పెద్ద బంగ్లా కట్టారు మెడికల్ సీట్లకు డబ్బులు కట్టి సీట్లు తీసుకున్నారు ప్రతి ఒక్కటి, యువర్ కరప్ట్ ఆఫుల్ కరప్ట్ ఎస్పెషల్ మై ట్రాన్స్పోర్ట్ యూ హ్యావ్ టు ఐఎమ్ ఆస్కింగ్ ఎన్ ఎంక్వైరీ మై బై డీటీసీ అండ్ ట్రాన్స్పోర్ట్ పీపుల్. మేము ఈ రెండు మేము అన్యాయంగా బలి అయినాం, దీంతో మళ్ళీ మళ్ళీ ఈడీ కేసులు బ్రేక్ చూడల్లో ఏ చెప్తామా బాత్రూమ్ మీకు లేరు పిల్లలు మీకు లేరు పిల్లలు ఏమనుకుంటారా రబీరా, నథింగ్ టు విత్ ద గవర్నమెంట్ నథింగ్ టు విత్ చంద్రబాబు నాయుడు. నేను ఐఎమ్ నాట్ అగ్నేష్ చంద్రబాబు నాయుడు అసలు వై ఆర్ వాస్ విత్ హిమ్ ఇస్ హానెస్టీ మ్యాన్ సంథింగ్ ఇన్ డన్ టు ద ఏపీ గవర్నమెంట్ ఏపీ పీపుల్కి. ప్లీజ్ సార్ నేను నేనేమన్నాంలే ఐఎమ్ వెల్ విషర్ ఆఫ్ యూ, దీంట్లో నేను వదలను వద్దు అనుకుంటే మీకు చెడ్డ పేరు వస్తాడంటే ఐ రిజైన్ ఫర్ మై పార్టీ అండ్ డిస్ట్రిక్ట్ సార్ ఆల్రెడీ ఐ రిజైన్ ఫర్ మై చైర్మన్షిప్. లోకేష్ కూడా చెప్తున్నా నాకు జస్టిస్ జరగాలి, పైనుంచి జరుగుతుంది నేను వస్తే మీరు చేస్తారు లేదు సార్ ప్రమాణం చెప్తున్నారు సార్ చాలా బాధ సార్ నా భార్య నా కోడలు ఏం సార్ ఎంత దూరం అవుతుంది అంత దూరం అవుతారా బ్రేక్ స్వేటర్లో చిత్తూరు నుంచి వచ్చి చక్రీ పౌడర్ వేస్తారా.